హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు మా పల్లె వంట కొత్త ఛానల్. ఇప్పుడు మీకు ఈరోజు చామగడ్డ పులుసు పల్లెటూరు స్టైల్లో చాలా ఈజీగా చూపిస్తున్నాము. కూరకు సరిపడ నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకుందాం. చాలా ఈజీగా ఉంటాయి, అలాగే రుచి కూడా బాగుంటుంది పల్లెటూరు స్టైల్లో. ఎక్కువ మసాలాలు లేకుండా ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పల్లె వంట జీలకర్ర వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఈ కూరలు మనం బాండీలో కడాయిలో కూడా చేయొచ్చు, కానీ పల్లెటూరు స్టైల్లో కాబట్టి ఆ టేస్ట్ రావాలంటే, ఆ లుక్ రావాలంటే ఇలాంటి గిన్నెల్లోనే చేయాలి. ఉల్లిపాయలు కరివేపాకు మగ్గిపోయిన తర్వాత తాలింపులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. పులుసుకూరలో అల్లం వెల్లిపాయలు పేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే మెంతి పిండి, ఆవ పిండి కూడా లాస్ట్లో వేసుకుంటే పులుసుకూరలు చాలా బాగుంటాయి. అలాగే ఉడికించి పెట్టుకున్న చామదుంప, చామగడ్డలు ఆల్రెడీ ఉడికించాను, పొట్టు తీసేసాను, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మరీ బాగా ఉడికియద్దు, మెత్తగా అయిపోయి తినేటప్పుడు టేస్ట్ ఉండదు. ఉడికించి పెట్టాం కాబట్టి ఈ కూర తొందరగానే అయిపోతుంది. ఈలోపు మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. దీన్ని చింతపండు ఇలా చేసామంటే దాంట్లో ఉజ్జు వచ్చేస్తుంది. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువగా తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం వేసుకుందాం. రెండు స్పూన్ల కారం వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు బాగా మెత్తగా పిసికేసి ఆ వాటర్ వేసుకుందాం. చింతపండు అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం. అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చిక్కగా కావాలనుకున్న వాళ్ళు చిక్కగా ఉంచుకోండి, లేదా కొంచెం వాటర్ లాగే నీళ్ళలాగే ఉండాలనుకున్న వాళ్ళు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పెట్టిన తర్వాత. కానీ ఈ కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మనకు తెలుస్తుంది కూర ఉడికిపోయినట్టు, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి బాగా దగ్గరికి అయిపోయింది. అలా అయితే రుచి బాగుంటుంది. కాసేపు వెయిట్ చేద్దాం. ఇది మసిలిన తర్వాత దాంట్లో మెంతి పిండి, ఆవ పిండి, అలా చూసారు కదా పులుసు చిక్కగా అయిపోయింది. దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కొంచెం మెంతి పిండి అలాగే కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, చాలా ఈజీగా టేస్టీగా పల్లెటూరు స్టైల్లో చామగడ్డ పులుసు ఇలానే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట. థ్యాంక్ యూ.